ప్రియమైన సోదరులు, మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, లక్ష్మయ్య గారు, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ రవీందర్ గారు, రఘుపతి రెడ్డి గారు, మురళి గారు, హఫీజ్ గారు, దానేష్ గారు, రేత్ర గారు, రామ్మోహన్ గారు, యూత్ ప్రెసిడెంట్ శ్రీరేష్ గారు, నాగిరెడ్డి గారు, పండిత్ చందర్, నవీన్ అందరికీ విశేష పెద్దలందరికీ వేదిక మీద ముందు అందరు పెద్దలే, అందరు నాయకులే, అందరు కూడా ప్రతి ఒక్కరికి మండలం నుంచి పట్టణ డెవలప్ చేసిన కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీ ఎన్నికలు, కర్షక నాయకులు, రైతులు, ప్రతి ఒక్కరు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మహిళా ముఖ్యంగా మీడియా పెద్దలకు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రతిరోజు సమావేశాలు ఏర్పాటు చేసి మరిప్పటికీ దాదాపు 30 మండలాలు కంప్లీట్ కావడం జరిగింది. మన కాంగ్రెస్ సంబంధించి నవపేట మండలం, తర్వాత బాలమారి రాజపురం అయిపోయింది. ఊరుకోట మండల సమస్యలు ఉన్నాయి. మనకి ఎక్కడికి వెళ్ళినా మన కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు. మొన్న ఎవరో పొరపాటు జరిగింది, రకరకాల కారణాలతోనే మరి అసెంబ్లీ ఎన్నికల్లో మనకి ఇబ్బంది ఎదురైంది. ఆ ఎక్స్పీరియన్స్తోని మరి అప్పుడు ఎందుకు ఓట్లు సరిగ్గా రాలేదు, ఏంటి ఎక్కడెక్కడ పొరపాటు అందరికి అర్థమైంది కాబట్టి ఇప్పుడు అందరూ కలిసికట్టుగా దాన్ని రివర్స్ అయ్యే విధంగా ఈ ఎంపీ ఎన్నికల్లో జిద్దుతో పనిచేసి మరి మంచి మెజార్టీ ఇవ్వడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఎక్సెల్ టౌన్ కావచ్చు, మండలం కావచ్చు, మొన్న ఎన్నికల్లో మనం అనుకున్న దానికంటే చాలా రిజల్ట్ మంచిగా రాలేదు. మరి ఎక్కడికక్కడ కౌన్సిలర్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, గ్రామాల్లో సర్పంచ్ కావచ్చు, ముఖ్య నేతలందరూ కూడా మీ మీ గ్రామాల్లో, మీ మీ వార్డులో, మీ మీ బూత్లో ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఎందుకు తగ్గి వచ్చినాయి, మరి నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసుకొని మరి అందరూ కష్టపడి పనిచేసుకుపోతా ఉన్నాను. ఖచ్చితంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మొన్న వేసిన ఓటు కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళు ఏదో ఉదరిస్తారనేది వాళ్ళ మాయ మాటలకు, వాళ్ళ తొట్టి మాటలకు, అబద్ధాలకు మోసపోయి ఓటు వేసారు. మరి వాళ్ళు కూడా కాంగ్రెస్ కూడా వాళ్ళు గెలిస్తే అనుకోలే, గెలిస్తామనుకుంటే ఇన్ని అబద్ధాలు చెప్పకూడదు. నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పారు, తొట్టి పాఠాలు చెప్పారు, వాగ్దానాలు చెప్పారు, అలవి కాని వాగ్దానాలు చేయాలని వాగ్దానం చేసి ఇక ప్రజలు నమ్మించి ఇప్పుడు మోసం చేశారు. సరే కాంగ్రెస్ పార్టీ నైజమే అది, 75 సంవత్సరాల స్వతంత్ర మన దేశంలో దాదాపు 50 సంవత్సరాలు రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసి వాళ్ళ పాలసీ ఒకటే, అంటే అడిగే సీజన్ పెట్టాలి, అడుగునే సీజన్ పెట్టాలి, ఎలక్షన్ అప్పుడు బిస్కెట్ ఆస్తుంది, ఒకటి ఎంపికలు బయటపడాలి, మళ్ళీ 5 ఏళ్ళు ఏం పని చేయొద్దు, మళ్ళీ ఒకటి ఎంపికలు మళ్ళీ ఇంట పడవాలి, ఇదే వాళ్ళ పాలసీ నేను. కానీ పాప మన సార్ కేసీఆర్ నిర్వహించు ప్రజలను కాంగ్రెస్ లాగా పెట్టాలని నిర్వహ, ప్రజలు బాగుపడాలి, ప్రజలు మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, రైతులు బాగుండాలి, బీదలు బాగుండాలి, అందరు బాగుండాలి ఆలోచించి అన్ని రకాల కార్యక్రమాలు చేసింది. అన్ని సార్లు లేకుండా అది అంతకుముందు ఏం లేకుండా ఏ స్కీమ్ లేకుండా ఇప్పుడు సార్ అన్ని స్కీములన్నీ చూపిస్తుంది కాబట్టి అరే సార్ ఇప్పుడు 10 సంవత్సరాలు ఇచ్చింది కదా, కాంగ్రెస్ సాధిస్తాడు వాళ్ళు కూడా ఏం చేస్తారు అని వాళ్ళు మోసపోయింది. 75 ఏళ్ళకే మనం చూస్తా ఉన్నాం. మరి గతంలో ఊరు గ్రామాల పరిచయంది, పట్టాల పరిచయంది, 75 ఏళ్ళు వాళ్ళు రాజకీయాలు చేస్తే కనీసం దళితులు తాగడానికి మిలియన్ శాతం కాలే వాళ్ళకి, కరెంట్ ఇవ్వడానికి శాతం కాలే, రోడ్లు ఎన్ని శాతం కాలే, ఏ ప్రజలకు శాతం కాలే, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా గ్రామాలు ప్రమాణిక తాగునీటి సమస్య లేదు, కరెంటు సమస్య లేదు, రోడ్డు బాగానే, సిటీ రోడ్లు అయినాయి, స్ట్రీట్ లైట్ అయినాయి, చింతపండు వస్తున్నాయి, రకరకాల కార్యక్రమాలు జరిగినాయి. సమాజాన్ని బాగు చేయాలి,
వాళ్ళు అభివృద్ధి చేయాలి, వాళ్ళు మధ్య చేయాలి, సమాజంలో రుణమంతులు పోగొట్టాలని ఎవరు ప్రార్థన చేశారు మీరు చేస్తే చూడండి. వాళ్ళకు మాధ్యమాల గురించి సంతోషపడతారు ఆయన. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జయచర్ల మండలం మరియు జయచర్ల పట్టణ ముఖ్య కార్యకర్త సమావేశానికి హాజరైన మన అభిమాన నాయకులు, మీ అందరి ఆశా జ్యోతి, మన జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు మాజీ మంత్రివర్యులు సోదరులు డాక్టర్ శ్రీ లక్ష్మణ్ గారు, అదేవిధంగా మరొక ముఖ్య అతిథి అన్న మాజీ మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీమంత్ కుమార్ గారు, అదేవిధంగా వైస్ జిల్లా పరిషత్ చైర్మన్ కోడిగడ్డ యాదయ్య గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రవీంద్ర గారు, మరి అదేవిధంగా కార్పొరేషన్ ఎక్స్ చైర్మన్ వాల్య నాయక్ గారు, మరి అదేవిధంగా మార్కెట్ వై చైర్మన్ గోవర్ధన్ రెడ్డి గారు, మరి మీడియా మిత్రులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ఒక్కటే గమనిస్తాం మనము, గతంలో తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉంటుండే, మన ముఖ్యమంత్రి గారు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ మన యొక్క ప్రజల యొక్క కులాల వారి కాదు రైతులు ఎన్ని కష్టాలు పడి నాటున్న ఏదైతే ఆత్మహత్య చేసుకొని అటువంటి కుక్కి బాలైన తెలంగాణను ఈ రోజు బతకవేసిండు, అది నిజమా కాదా అని ఒకవేళ ఆలోచించుకోండి. ఈ రోజు లేనిపోని హామీలు, ఎందుకంటే మేము వచ్చే లేదు పోయే లేదు చూద్దాం ఒక గోలు వేసి చూద్దాం అని అంటే గోలు మోసపోయింది. మనం బాగా ఆలోచించుకోండి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతే గుడ్ బాయ్, మొత్తం పథకాలకి ఖచ్చితంగా గుడ్ బాయ్ చెప్తారు. చూస్తున్నాం ఈరోజు గతంలో ఉండే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎప్పుడు చూసినా కాన్ఫరెన్స్ లో మీ ఎప్పుడు ఎక్కడ చూసినా ప్రతి పంగేళ్లకు వచ్చి మీ అందులో ఉండి మీ సమస్యలు తెచ్చారు. ఇప్పుడు ఎవరు కనుమరుగు అయిపోయారు, ప్రభుత్వం ఉన్నదా లేదా అనే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ గారి యొక్క పరిపాలన వల్ల మనం ఈరోజు అభివృద్ధి చెందామా లేదా అని ఒకప్పుడు ఆలోచన చేస్తుంది. ఎన్ని పథకాలు చేసింది ఈరోజు చిన్న పిల్ల గారి నుంచి చనిపోయే పుత్రుల వరకు ఈరోజు ప్రభుత్వం సొమ్ము మనం అందరికి అనుభవించాము. దీని గమనించి ఈరోజు అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు పథకాలు ఉన్న హామీలు ఇచ్చిందో ఒకవేళ ఆలోచన చేసుకోండి, రైతు బంధువులు ఏమీ లేదు. అదేవిధంగా ప్రతి ఏదైతే ఖరీఫ్ పంటకే బోనస్ ఇస్తామని చెప్పింది, ప్రతి కిటాలకు 500 రూపాయలు, అది ఇంతవరకు లేదు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి అది శాంతి ముబారక్ రెండు మాయమైపోయింది, మళ్ళా పేమెనడు ప్రతి ఆడవర్తుకు కళ్యాణ లక్ష్మి శాంతి ముబారక్ తో పాటు ఒక తులం బంగారం సంతది. ఎక్కడుందే ఇక్కడ మనుషుల నాయకుడు మరి కేసీఆర్ గారు మమ్మల్ని మనందరినీ గుండెల్లో పెట్టుకొని చూసిన నాయకుడు కేసీఆర్ గారు, వాళ్ళు ఉదయం లేని నాయకులు ఈరోజు బీజేపీ వాళ్ళు కానీ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఒకవేళ మన పిల్లల పైన ప్రేమ ఉంటే పెళ్లి అయ్యే ఆడ చిన్న పాప పిల్లల పైన ప్రేమ ఉంటే కనీసం మీ తులమ్మ గారు ఉన్న ఇచ్చే సోయుడాలి రేవంత్ రెడ్డి గారికి. ఒకవేళ మీరు బాగా ఆలోచన చేసుకోండి, బీద ప్రజలు ఎంత కష్టపడి వాళ్ళు ఈరోజు కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు ఉన్న కళ్యాణ లక్ష్మి వల్ల ఆ సారి ఇచ్చిండు అని చెప్పి ప్రేమ ఉంటుండే దానికి తోడు నేను గొప్ప నాయకుడు అని చెప్పుకుంటున్నావు. ఈరోజు కేసీఆర్ గారు ఏమి చేయలేదని మాట్లాడుతున్నాను, ఎలా మరి ఏమైంది, కనీసం పిల్లగారు తులం బంగారం అని ఇస్తున్నావా? అదేవిధంగా ఇంట్లో ప్రతి ఆడ ప్రతి ఆడపిల్లకు ముసలి పెన్షన్లే కాకుండా పెన్షన్ 4000, ఇంట్లో ఉండే ప్రతి స్త్రీ గవర్నమెంట్ పోయే ముందు 1 లక్ష 3000 ప్రతినిధి కూడా తల్లిదండ్రులు ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడ నీ పరిపాలన ఎక్కడది, మా కేసీఆర్ గారి యొక్క పరిపాలన ఎక్కడదు? అదేవిధంగా ఈరోజు దళితబంధును చిన్నగా చూసిన బ్యాంకులు ఈరోజు ఈ విధంగా ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనే ఒక వాస్తవాన్ని గమనించాలి. కేసీఆర్ గారు చేసిందా చేయలేదా? ఈరోజు ఒడ్లు ఈరోజు గవర్నమెంట్ కొని పైసలు రావడం గతంలో ఏ విధంగా ఉంటుండే, మనం వ్యవసాయం చేసామంటే ఒడ్లు అమ్ముకోవడానికి కూడా పెద్ద నానా అంగము ఉంటుండే. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి కేసీఆర్ గారు అన్ని వెసులుబాటు కల్పించి అటు నిధుమంది ఇచ్చాము, మళ్ళీ 1 రూపాయి ఖర్చు లేకుండా మన పంటలను పండించుకోము, 24 గంటల కరెంట్ కానీ ఇచ్చి ఈరోజు ఎంత గొప్ప
మనకు పరిపాలన అందించు, ఒక వారి గుణి చేసుకుంటూ ఆలోచన చేసుకోండి. ఇప్పుడు ఎక్కడ రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొడతామంటున్నారు, ఏదైతే మంత్రులతో ఎంత నీచమైన ఆలోచన, ఎంత దుర్మార్గమైన ఆలోచన, ఒక్క వారి ఆలోచన చేసుకోండి. ఇంకొక విషయం, పెద్ద పాలమరం నాటి ప్రాజెక్ట్ కాంగ్రెస్ మేము చేసామంటారు, బీజేపీ వాళ్ళు వచ్చి మేము చేసామంటారు, ఒక పాలన పంచాయత్ లాగా వాళ్ళు ఈరోజు ఎక్కుతారు. ఎలా ప్రజలకు మేము ఏం చేస్తాం ఓట్లేస్తే అని మాట్లాడండి, కానీ మీ పాలన పంచాయత్ మన జనాలు చూసి నవ్వుకుంటున్నారు. అది ముఖ్యంగా ఆలోచన చేసుకోవాలి. కేసీఆర్ ప్రభుత్వమే మనకి అన్ని రకాల చేసింది, అసలు ప్రాజెక్టు కానీ కరెంటు కానీ నీళ్లు కానీ పంటలు పండించి పంటలు కొనడం కానీ ఇవన్నీ చేసింది. ఇంకొకటి చెప్తున్నా ఈరోజు చెప్పింది రాముని ముగ్గుదాం బీజేపీ తొక్కుదాం, దాని కూడా నీకు ఎగ్జాంపుల్ చెప్తా, క్లారిఫికేషన్ ఇస్తాను. ఎందుకంటే ఈరోజు దేశం మొత్తం అక్షంతలు అనిపించింది, ఎవరు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అక్షంతలు అనిపించింది. ఈ మన తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు 63 లక్షల మెట్రిక్ టన్నుల ఉండే ధాన్యాన్ని ఈ పొలాల వల్ల కరెంట్ వల్ల ఈ మంచి గొప్ప ప్రాజెక్టుల వల్ల ఈరోజు నీళ్ళిచ్చి దాదాపు 3 కోట్ల మెట్రిక్ టన్నులు తీసుకుపోయిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. వాళ్ళు అక్షంత పంపిస్తే కేసీఆర్ గారు అన్నానికి దేశానికి అన్నం పంపించారు. అది నిజమా కాదా అని ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ముఖ్యమంత్రి గారు చూసి చెల్లించి అయ్యో రైతులకు ఈ పరిస్థితి కావాలా అని చెప్పి ఒకరికొకరికి దాదాపు 3 లక్షలు ఇవ్వడం కూడా జరిగింది. అది మనందరికి తెలిసే విషయం. గొప్ప నాయకుడు మన మనసు నాయకుడు కేసీఆర్ గారు. ఈ విధంగా ఈ రోజు ఈ దౌర్భాగ్యమైన పనులు చేసి కాంగ్రెస్ ఆలోచించండి, బీఆర్ఎస్ ఆలోచించండి. ఇంకొక విషయం చెప్తున్నా, ఈరోజు అయితే పార్లమెంట్ లో మన తెలంగాణ నుంచి మొత్తం 17 మంది ఎంపీలు, ఒక ఎంఐఎం ఎంపీ, మీతో 9 మంది అయితే బీఆర్ఎస్ ఎంపీలు, 4 బీజేపీ ఎంపీలు, 3 కాంగ్రెస్ ఎంపీ. ఒక్కనాడు కూడా ఈ ఒడ్ల గురించి కానీ మన తెలంగాణ ప్రజల గురించి కానీ ప్రాజెక్టుల గురించి కానీ ఒక్కరోజు మాట్లాడే దగ్గర లేవు. ఏ చిన్న విషయం ఉన్నా రైతుల విషయం కానీ, ఈరోజు ప్రాజెక్టుల విషయం కానీ, జిఎస్టీ మనకైతే ఎంత బాగా రావాలో దాని గురించి మాట్లాడడం కానీ, మేము స్ట్రైక్ చేయడం కానీ సట్టలలో ఒక పెద్ద గొడవ చేసిన పరిస్థితి కూడా మన తెలంగాణ ఎంపీ. అందుకని నేను చెప్తున్నా ఖచ్చితంగా మన తెలంగాణ ఇష్యూలపై కొట్టాలి. మన తెలంగాణ బాగు చేసుకోవాలంటే మన తెలంగాణ ఎంపీలు ఖచ్చితంగా అవసరం. అత్యంత మయ్యాడు పిలిపించడానికి కృషి చేయాలని చెప్పి అందరూ విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ.